నమస్కారం డాక్టర్ గారు. నా పేరు వెంకటేష్. నా వయసు 42 సంవత్సరాలు. మాది హైదరాబాద్. మా కుటుంబంలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. కొంచెం దగ్గు ఆయాసం ఉన్నాయి. కొన్ని మందులు వాడుతున్నాం, అయినా ఫలితం లేదు. ఆయుర్వేదంలో పరిష్కారం తెలియచేస్తూ ఒక చక్కటి పథ్యాహారాన్ని తెలియచేయండి అంటూ రాస్తున్నారు. అలాగేనమ్మా, అంటే ఈ కరోనా వచ్చినప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ రావడం అనేది సామాన్యంగా జరిగేటువంటిది. దానిలో అలా జరగటం వల్ల కొంచెం దగ్గు ఆయాసం అనేటువంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. మామూలుగా ఈ దగ్గు ఆయాసం అనేవి ఏంటంటే మన అంటే ప్రాణవాయువు సరిపోయినంత అందుతూ ఉన్నప్పుడు మన శ్వాస తీసుకుంటున్నట్టయితే శ్వాస తీసుకుంటున్నట్టు ఒక భావం మనకి కలగదు. ఎదురు వాళ్ళు చూసే వాళ్ళు కూడా వీళ్ళు ఊపిరి తీసుకుంటున్నారని అనిపించేలాగా ఉండదు. ఎందుకంటే ఇవి సహజంగా జరిగిపోతుంటాయి. ఊపిరి తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఇవన్నీ మనకి తెలియకుండా మనకి నార్మల్గా జరగాలి. ఎదుటి వాళ్ళకి తెలియకూడదు, మనకి తెలియకూడదు. అవి తెలిసేలాగా ఉన్నాయి అంటే ఏంటంటే మనం ఊపిరి తీసుకుంటున్నాం అనే ఫీలింగ్ మనకు అనిపించినా, ఎదుటి వాళ్ళు చూస్తుంటే మన శ్వాస తీసుకుంటుంటే బాగా కదులుతున్నట్టు కనపడ్డా కూడా అది అనారోగ్యానికి లక్షణంగా అన్నమాట. అంటే ఇప్పుడు ఈ కరోనా సమస్య వచ్చినప్పుడు లంగ్స్లో ఇన్ఫెక్షన్ అది ఉండటం వల్ల లోపలికి ఉండేటువంటి కణాల మధ్యలో కఫదోషం బాగా ఎక్కువగా తయారైపోయి పేరుకుపోతూ ఉంటుంది. దానివల్ల ప్లస్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటువంటి కొన్ని టాక్సిన్స్ అవి కూడా చేరటం వల్ల కూడా ఊపిరితిత్తులు సరిపోయినంత ప్రాణవాయువుని తీసుకోలేకపోతూ ఉంటాయి. దానివల్ల ఆయాసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ కరోనా ఒక్కటనే కాకుండా మనం ఇంకా కొంచెం జనరల్గా కూడా చెప్పుకుందాం ఈ విషయం గురించి. ఎందుకంటే ఈ దగ్గు ఆయాసం అనేటువంటివి ఇతర సమస్యలు కూడా కనపడుతూనే ఉంటాయి కనుక అందరికీ ఉపయోగపడేటువంటి చెప్పుకుంటాం ఇలాగ మనం ఇప్పుడు. అంటే కరోనానే కాకుండా ఇంకేదైనా బ్రాంకైటిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఆస్మా లాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడల్లా కూడా దగ్గు ఆయాసం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఈ లంగ్స్లో ఉండేటువంటి కొన్ని అంటే కొన్ని ఇన్ఫెక్షన్లు అవనివ్వండి, దోష స్థితి మారిపోవడం వల్ల కలిగేటువంటి సమస్యలు అయితే కానీ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఈ దగ్గు ఆయాసం ఉన్నప్పుడు మన లోపల కఫదోషం బాగా పెరిగిపోతూ ఉంటుంది. దాంతో పాటుగా వాత దోషం కూడా కొంచెం ఇంబ్యాలెన్స్లోకి వెళ్తుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం లోపల ఎక్కువ పేరుకుంటున్నటువంటి వాటన్నింటినీ బయటకు పంపించడం కోసం అని దగ్గు అనేది ఒక రిఫ్లెక్స్ లాంటిది. అంటే మామూలుగా ఉన్నప్పుడు మనకి దగ్గు రాదు, ఎందుకంటే లోపలేమీ అక్కర్లేని పదార్థాలు ఏమీ లేవు ఊపిరితిత్తుల్లో అని. ఊపిరితిత్తుల్లో అక్కర్లేని పదార్థం చేరిందంటే దానికి దాన్ని బయటకు పంపించేసుకోవడం కోసం శరీరం చేసేటువంటి ప్రయత్నమే దగ్గు అన్నమాట. సో దగ్గుతూ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ బిల్డప్ చేసి లోపల ఉన్న కఫాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో అంటే ఈ ప్రయత్నం దగ్గు అందుకని దగ్గు వస్తే ఉంచేసుకోవాలని కాదు, దగ్గు కొంచెం రానివ్వాలన్నమాట. దగ్గు వస్తున్నప్పుడు శరీరం చేస్తున్నటువంటి ప్రయత్నం సహజంగా జరగాలి. జరిగితే కొంత ఫ్లెమ్ అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే అదొకటే కాకుండా ఆ లంగ్స్లో ఉండేటువంటి ఇన్ఫెక్షను కఫదోషం తగ్గేలాగా మనం చేయాల్సిన కొన్ని కూడా చేసుకుంటూ ఉండాలి. ఒకటి ఆహారం విషయంలో చూసినట్టయితే ఏంటంటే కఫదోషం పెరిగేలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అంటే కఫదోషం పెరిగేటువంటి ఏంటి, మనకి చల్లటి పదార్థాలన్నీ కూడా కఫదోషాన్ని పెంచుతాయి, కఫాన్ని పెంచుతాయి, వాతాన్ని కూడా పెంచుతాయి అన్నమాట. చల్లటివే కాకుండా తర్వాత తీయని పదార్థాలన్నీ కూడా ఎక్కువ తీయటివి, పుల్లటివి, కాస్త ఉప్పుగా ఉండేటువంటి పదార్థాలు, ఈ మూడు రకాలు అంటే మధుర, ఆమ్ల, లవణ రసాలు అంటాం. ఈ మూడు రుచులు కూడా కఫదోషాన్ని బాగా పెంచుతాయి. అందుకని తీయగా ఉండేటువంటి క్రీమ్ బిస్కెట్లు, కేక్లు అలాంటి పదార్థాలు కానివ్వండి, ఏదైనా నోటికి బాగా తినాలనిపిస్తుందని స్వీట్స్ తినడం కానివ్వండి, అలాంటివి ఈ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కాస్త ఆకలి పుట్టగానే తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ సమయంలో అంటే ఈ దగ్గు ఆయాసం అది ఇంకా ఉన్నప్పుడు ఈ తీయటి పదార్థాలు తీసుకోకూడదు. అంటే పాలతో చేసినటువంటి పదార్థాలు, అంటే పాలతో చేసుకున్నటువంటి పాయసం కానివ్వండి, మిల్క్ స్వీట్స్ కానివ్వండి, ఇలాంటి పదార్థాలు అన్నీ కూడా కఫదోషాన్ని పెంచుతాయి. కనుక ఇన్ఫెక్షన్ ఉన్న సమయం అవ్వనివ్వండి, ఇన్ఫెక్షన్ కరోనా నెగిటివ్ వచ్చింది కానీ లోపల ఇంకా కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ దగ్గు ఆయాసం అనేది మిగిలిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఇంకా ఆక్సిజన్ అవసరం అవుతుంటుంది, కొంతమందిని ఇంకా చూస్తూ ఉంటాం మనం. నెల రోజులైనా ఆక్సిజన్ అవసరంతో ఉన్నటువంటి పేషెంట్లను కూడా చూస్తున్నాం అనమాట. అంటే కరోనా నెగిటివ్ వచ్చేసినా కూడా ఇంకా లంగ్స్ పూర్తిగా ఫంక్షన్ చేయకపోవడం వల్ల నెల గడిచినా సరే ఆయాసంతో ఉండి ఆక్సిజన్ మీద ఉన్నటువంటి పేషెంట్లు కూడా మనకి వస్తూనే ఉన్నారు. అందుకని ఏంటంటే అలా అనారోగ్యం తగ్గినా కూడా ఈ కఫదోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలని, తీయటి పదార్థాలని అసలు తీసుకోకూడదు. అలాగే మద్యపానం అనేటువంటి దానికి కూడా బాగా దూరంగా ఉండాలి. అంతకుముందు స్మోకింగ్ అది అలవాటు, అంటే ధూమపానం అది అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాతనైనా కనీసం స్మోకింగ్ని ఆపేసేయడం అవసరం.
అంటే లంగ్స్ పనితీరు మీద ఈ ధూమపానం చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని తప్పనిసరిగా ధూమపానం కూడా మానేసేయాలి. ఇంకా ఆహారం విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే పెరుగు కూడా తగ్గించుకోవాలి. పెరుగు కూడా కఫదోషాన్ని పెంచుతుంది కనుక ఆహారంలో పెరుగు మానేసేయాలి. అలాగే రాత్రిపూట ఆహారం చాలా తొందరగా తీసేసుకోవాలన్నమాట. ఎర్లీ డిన్నర్ అని చెప్తాం కదా, ఒక 7 గంటల లోపే ఆహారం తీసేసుకుని ఆహారం అరిగే వరకు నిద్రపోకుండా ఉండి తర్వాత పడుకున్నట్టయితే కనుక ఈ తిన్నటువంటి ఆహారం కఫదోషాన్ని పెంచకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని దగ్గు ఆయాసం ఉన్నప్పుడు, కరోనా కానివ్వండి ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అయినా కానీ, దగ్గు ఆయాసం అది ఉందంటే కొంచెం ఎర్లీగా డిన్నర్ తీసుకుంటూ ఉండాలి. అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని కొన్ని పదార్థాలని, అంటే కఫాన్ని తగ్గించేటువంటి పదార్థాలని ఆహారంలో కలుపుకుంటూ ఉంటే మంచిది అన్నమాట. శొంఠి, తర్వాత మిరియాలు, పిప్పళ్ళు, అల్లము ఇలాంటివన్నీ కూడా కఫదోషాన్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంటే శొంఠి పొడిలాగా చేసుకోవచ్చు, లేకపోతే కనుక మిరియాలని ఒక కషాయంలాగా చేసుకొని తాగొచ్చు. పిప్పళ్ళను కూడా మనం చూర్ణంలాగా చేసేసుకొని జావల్లో వాటిలలో వేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని త్రికట్టుకాలంటాం. ఈ మూడు కూడా కఫదోషాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే అల్లపు రసం కానివ్వండి, లేకపోతే అల్లం ముక్కలు కోసుకొని దాని కూరల్లో వేసుకోవడం, లేకపోతే ఒట్టిగా అల్లం ముక్కలు కొంచెం నవిలి తిన్నా కూడా దగ్గు ఆయాసం తగ్గడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆయాసం అది కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక వాము వేయించేసి, అంటే బాగా వేగనిస్తే దాని నుంచి ఒక పొగలాగా వస్తుంటుంది. మనం ఎప్పుడైనా వాము వేస్తుంటే వాసన తెలుస్తూ ఉంటుంది కదా, ఆ వాము వేయిస్తే వచ్చేటువంటి ఆ పొగని పీల్చుకుంటే ఆయాసాన్ని ఉపశమనం రావడానికి కూడా అది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న అంశాలను కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక పథ్యాహారాన్ని కూడా చేసుకుందాం. చక్కటి పథ్యాహారాన్ని తొందరగా, అంటే ఇంకా ఇన్ఫెక్షన్ కాక కరోనా నెగటివ్ వచ్చినా కూడా బాధిస్తున్నటువంటి ఈ ఆయాసము దగ్గు అవి తగ్గడానికి బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి పథ్యాహారాన్ని, అంటే మూలికలు అవి కలిపినటువంటి పథ్యాహారాన్ని తయారు చేసుకుందాము. ఆ పథ్యాహారాన్ని కూడా వాడుకుంటూ ఉన్నట్టయితే ఈ దగ్గు ఆయాసం, కరోనా తర్వాత ఉండిపోయినటువంటి దగ్గు ఆయాసాన్ని తేలిగ్గా తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, దగ్గు ఆయాసం తగ్గడానికి ఒక పథ్యాహారం తయారు చేసుకుందామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తప్పకుండా. ముందు ఒకసారి కావాల్సిన పదార్థాలు చెప్పుకుందామా? ఓకే డాక్టర్. దగ్గు ఆయాసం తగ్గడానికి పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, వాకుడుకాయల చూర్ణం, పల్లేరుకాయల చూర్ణం. పథ్యాహారానికి కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, ఇది కూడా మనం తయారు చేసుకోవడం చాలా తేలిక. దానికైతే ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుంది. ఓకే, ఇందులో 8 కప్పుల నీరు పోద్దాం. 8 కప్పులు. ఓకే, నీరు మరిగేలోపు మిగతావి చెప్పుకుందాం. అంటే ఇది 8 కప్పుల నీళ్లు పోస్తే మనం ఇందులో బియ్యము, పెసరపప్పు వేసి జావలాగా చేసుకుంటాం అన్నమాట. అయితే 8 కప్పులకి ఏంటంటే 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు పెసరపప్పు, రెండు కలిపి 1 కప్పు అవుతుంది. అంటే 1:8 రేషియోలు అన్నమాట. నీళ్లు చాలా ఎక్కువ ఉంటుంది, పప్పు బియ్యం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పల్చటి జావలాగా తయారు చేసుకోవాలి మనం. పప్పు బియ్యం రెడీగా ఉంచుకుందాం. అయితే ఇవి కూడా ఏంటంటే పెసరపప్పుని, బియ్యాన్ని కూడా కొంచెం వేయించుకుంటే ఇంకా మంచిది, తేలికగా అరుగుతుంది, తొందరగా అంటే మంచి ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. విడిగా పెసరపప్పుని కాస్త వేయించేసి ఉంచుకోవడం, బియ్యాన్ని కూడా విడిగా కొంచెం వేయించి పెట్టుకున్నట్టయితే కనుక జీర్ణం అవ్వడానికి తేలికగా ఉంటుంది. ఎందుకంటే తేలికగా జీర్ణం అయిపోతే కనుక కఫం ఎక్కువగా తయారవ్వకుండా ఉంటుంది. ఇవి ఈ పదార్థాలు కాకుండా కొంచెం మనం మూలికలు కూడా వేసుకోవాలి దీంట్లో. వాకుడుకాయలు అంటారు మనకి, ఊళ్ళల్లో అంతా కూడా బాగా ఎక్కువ తేలిక దొరుకుతూ ఉంటుంది ఇది. అంటే ముళ్ళ చెట్టులాగా ఉంటుంది ఇది, ముళ్ళ పొద, చెట్టు కూడా కాదు, పెద్దది కాదు, చిన్న పొదలాగా. ఈ వాకుడు కఫాం తయారవ్వడాన్ని బాగా తగ్గిస్తుంది, దగ్గుని బాగా తగ్గిస్తుంది, అలాగే ఆయాసాన్ని కూడా బాగా తగ్గిస్తుంది అన్నమాట. అంటే ఇదేంటంటే కఫాన్ని, వాతాన్ని రెండింటిని తగ్గించి దగ్గు ఆయాసం తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ వాకుడు కాయలని చూర్ణంలాగా చేసేసి పెట్టుంచుకోవాలి దాన్ని. తర్వాత ఇంకొకటి ఏంటంటే పల్లేరుకాయలు. ఈ పల్లేరుకాయలు కూడా వాతాన్ని, కఫాన్ని రెండింటిని తగ్గించి దగ్గు ఆయాసం తగ్గడానికి చక్కగా ఉపయోగపడతాయి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఇన్ఫెక్షన్లు అవి ఉండి, అంటే లంగ్స్లో ఇన్ఫెక్షన్ అది ఉన్నప్పుడు ఏంటంటే
అక్కడ తడి కొంచెం ఎక్కువగా ఉంటుంటుంది. ఆ తడి తగ్గడానికి కూడా ఈ పల్లేరుకాయల చూర్ణం బాగా ఉపయోగపడుతుంది. మూలికలుగా మనకు కావాల్సినటువంటివి రెండే, వాకుడుకాయల చూర్ణం, పల్లేరుకాయల చూర్ణం. ఈ రెండు కూడా మూలికల షాపులు అన్నింటిలోనూ తేలిగ్గా దొరుకుతాయి. అలాగే ఏదైనా పల్లెటూరులో ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళకి అక్కడే రెడీగా కూడా దొరుకుతూ ఉంటాయి, చుట్టుపక్కల నుంచి తెచ్చుకోవచ్చు. నీళ్ళు మరుగుతున్నాయి కదా, అందులో బియ్యము పెసరపప్పు వేద్దాము. అంటే నీళ్ళకి 1/8 వంతే ఉండాలి రెండు కలిపితే, అందుకని కొద్దిగా బియ్యం కొద్దిగా పెసరపప్పు వేద్దాం అందులో. రెండు సమానంగానే సమానంగా తీసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం నెమ్మదిగా ఉడకనిద్దాం దాన్ని. బాగా ఉడికిపోయినట్టుంది చూడండి మాది. చక్కగా మంచి జావ తయారైంది. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దానిలో మనం ఇందాక పెట్టుకున్నాం కదా వాకుడుకాయల చూర్ణం, పల్లేరుకాయల చూర్ణం, ఆ చూర్ణాలు వేద్దాం. ఒక చెంచా పరిమాణంలో ఒక్కొక్క చూర్ణం ఒక్కొక్క చెంచాడు వేద్దాము. ఓకే, చూర్ణాలన్నీ కూడా బాగా అందులో కలిసి ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ జావని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు జావ తీసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా నెయ్యి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఊరికే 2 చిటికలు ఉప్పు రుచి కోసం. అది కూడా ఈ దగ్గు ఆయాసం తగ్గించేటువంటి పచ్చాహారం రెడీ అయిపోయినట్టే. ఓకే, సో డాక్టర్ గారు మరి ఇది ఎప్పుడు తీసుకోవాలంటారు? ఏంటంటే మామూలుగా ఆహారం తీసుకునేటప్పుడు ప్రతిరోజు ఉదయం ఒక్కొక్కప్పుడు సాయంత్రం ఒక్కొక్కప్పుడు ఒక ఐటెం లాగా నిత్యం కనుక తీసుకుంటున్నట్టయితే ఈ దగ్గు ఆయాసం అంటే కరోనా వచ్చి బాధపడుతున్న వాళ్ళు కానీ వచ్చి తగ్గినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల దగ్గు ఆయాసం లాంటి సమస్య ఉన్నవాళ్ళైనా సరే ఆహారంలో ఒక ఐటెంగా ఒక కప్పు పరిమాణంలో, సుమారుగా ఒక కప్పు పరిమాణంలో ఉదయం సాయంత్రం ఈ జావ కనుక తీసుకుంటున్నట్టయితే ఈ దగ్గు ఆయాసం అనేటువంటివి తొందరగా తగ్గడానికి ఇప్పుడు మనం చేసినటువంటి పచ్చాహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈ దగ్గు ఆయాసం తగ్గడానికి ఒక మంచి రుచికరమైన పచ్చాహారాన్ని తయారు చేసి చూపించారు చాలా సింపుల్గా. అవును, థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం. అలా దగ్గు ఆయాసం తగ్గించే పథ్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. బియ్యం, పెసరపప్పు, వాకుడుకాయల చూర్ణం, పల్లేరుకాయల చూర్ణం. పథ్యాహారానికి కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో 8 కప్పుల నీటిని పోసుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో 1/2 కప్పు బియ్యం, వేయించిన 1/2 కప్పు పెసరపప్పును వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న జావలో చెంచాడు వాకుడుకాయల చూర్ణం, చెంచాడు పల్లేరుకాయల చూర్ణం వేసి బాగా కలుపుకోవాలి. ఉడికిన జావను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి, కొంచెం రుచి కోసం 2 చిటికెల ఉప్పు వేసి కలుపుకుని ప్రతిరోజు ఆహారంలో ఒక ఐటెంగా ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే దగ్గు ఆయాసం తగ్గించుకోవచ్చు.